హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సో సండే రోజు కొంచెం ఫ్రీగా అనిపించింది సరే ఏదో ఒక చేద్దాంలే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక కరివేపాకు మొక్క అయితే తెచ్చామనమాట సో దాన్నైతే కుండీలో పెట్టడానికి అస్సలు ఇంతవరకు నాకు అవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం కుండీలో పెట్టేటప్పుడు మనం మట్టిని ఒకసారి మార్చేసి పెడదాంలే అనుకుంటూ అనమాట ఆ మట్టి మార్చడానికే చాలా బద్ధకం అనిపించి ఇప్పటిదాకా ఆ మొక్కనైతే కుండీలో పెట్టడానికి అవ్వలేదనమాట సో ఇవాళ ఫైనల్లీ పెట్టేద్దాము అనుకున్నాను అందుకని చెప్పేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయాను అనమాట చేయడానికి సో ఇంకా ఈ మట్టంతా కూడా చాలా గట్టిగా అయిపోయింది చాలా రోజులు నాటుదని చెప్పాను కదా సో గట్టిగా అయిపోయింది అనమాట దాన్ని ఇంకా ఇలాంటిది ఒకటి ఉంటే సో దాంతో అయితే మొత్తం కూడా తవ్వుతున్నాను అనమాట కుండీలో నుంచి తీసేస్తున్నాను బయటికి మట్టి మొత్తాన్ని తీసేసి ఇంకా మట్టిని కొంచెం వేరే మట్టితో మిక్స్ చేసేసి అప్పుడు ఆ కరివేపాకు మొక్క అయితే పెట్టాలి ఇంకా మా వాడైతే లోపల ఆడుతున్నాడు సో రారా అని చెప్పాను విశాంక్ని విశాంక్ రారా మొక్క పెడదామని చెప్పేశాను ఫస్ట్ అయితే రాలేదు కానీ తర్వాత జాయిన్ అయ్యాడు ఇంకా కొంచెం సేపు అయితే మట్టితో ఆడుకున్నాడు అనమాట నార్మల్గా మనకి రోజు మట్టితో ఆడుకోవడానికి అవ్వదు పిల్లలకి అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఇలా కుండీలో మొక్కలు పెట్టేటప్పుడు అలాంటప్పుడు నేను పిల్లలు ఉంటే ఖచ్చితంగా పిలుస్తాను అండ్ ఎక్కువ ఇలాంటి పని కూడా సండే రోజు పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట కొంచెం సండే రోజు అయితే పిల్లలు ఉంటారు కదా ఇలా మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మట్టితో అని చెప్పేసి నేను ఇంకా ఇవాళ ఎలాగూ సండే కదా అని చెప్పేసి సండే రోజు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఫైనలీ మట్టి మొత్తాన్ని కూడా తీసేసాను ఇంకొచ్చేసాడు వచ్చేసి ఈ కరివేపాకు మొక్క అనమాట ఈ కరివేపాకు మొక్క పెట్టడానికి చాలా రోజుల నుంచి పోస్ట్పోండ్ అవుతూ ఉందనమాట ఇంకా ఫైనల్లీ ఇవాళైతే పెట్టేస్తాను సో కవర్ కూడా విప్పలేదండి అది ఆల్రెడీ ఎండిపోవడానికి వచ్చింది ఇంకా రోజు కొంచెం దాంట్లోనే వాటర్ వేస్తున్నాను కానీ తీసి మనం కొత్త కుండీలో పెట్టడానికి అవ్వలేదనమాట ఇంక పెట్టేద్దాంలే అని చెప్పేసి తీస్తున్నాను నాకు హెల్ప్ చేస్తున్నాడు విషయాంకు నాకు హెల్ప్ చేయడమేమో కానీ పిల్లలు మాత్రం ఇలా మనం పనిచేసేటప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వాళ్ళ స్కూల్ వర్క్లో కూడా అండి నేను చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది నాకు కూడా వాళ్ళకి ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ అలా ఇచ్చినప్పుడు తప్పకుండా నేను కూడా దగ్గరుండి చేపిస్తాను అనమాట మీరు చేయండిలే అని చెప్పేసి వదిలేయను నాకు ఎందుకు అలా నచ్చదు ఫస్ట్ నుంచి ప్రతిదీ కూడా అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయినా లేకపోతే నేను ఏదన్నా ఇలాంటి పనులు చేపిస్తున్నప్పుడు మనము చిన్నప్పుడు మట్టితో చక్కగా వర్షాకాలం వచ్చినప్పుడు చిన్న చిన్న బుడ్డీలు అవన్నీ చేసుకునే వాళ్ళము వీళ్ళకి అంత ఆప్షన్ లేకపోయినా కనీసం ఇలా ఎప్పుడైనా నేను పనిచేసేటప్పుడు కొంచెం ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పిలుస్తాను అనమాట ఆల్రెడీ దీంట్లో అయితే వేర్లు కూడా వచ్చేసాయి కరివేపాకు మొక్కలు పెట్టకపోయేసరికి వేర్లు బయటకు వస్తున్నాయి అదే చూసుకుంటున్నాను అబ్బో చాలా వేర్లు వచ్చేసినాయి బయటకు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైనా పెట్టేయాలి అని అనేసి అనుకుంటున్నాను అన్నమాట మట్టి మొత్తాన్ని కూడా గట్టిగా ఉంది కదా సో దాన్నైతే కొంచెం పొడి పొడిలాడేటట్లు చేస్తున్నాను సో ఇక్కడైతే విశాంక్ బాగా ఆడుతున్నాడు అనమాట ఎంజాయ్ చేస్తున్నాడు మట్టితో చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు నేను చెప్పాను దీంట్లో ఏమైనా వేర్లు ఉంటాయి నాన్న అవి తీసేయి అని చెప్పాను అనమాట అందుకని ఏరుతున్నాడు దాంట్లో ఏమన్నా అంతకుముందు పెట్టిన మొక్క అయ్యి వేర్లు ఉంటాయి కదా అవి తీసేయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట రాళ్ళు అలాంటివి ఏమన్నా వస్తే తీసేయి పక్కన పెట్టేసే అని చెప్తున్నాను సో తనైతే ఇంకా ఎదుగుతున్నాడు ఎక్కడ ఉన్నాయా వేర్లు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేశాడండి లాస్ట్ ఇయర్ ఆ చే కూడా వెళ్ళాడు మా అమ్మ వాళ్ళతో బాగా పొలంలో అలా ఎంజాయ్ చేశాడు ఇంక ఏర్ అట్లా ఆప్షన్ లేదు సో దానికోసం అని చెప్పేసి ఇంకా నాకు వీలైనప్పుడు ఏదైనా ఇలాంటి ఫెసిలిటీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా అనమాట ఇలాంటి వర్క్లో అయితే నేను ఇంకా ఫైనలీ మొత్తం కూడా మట్టి మొత్తాన్ని క్లీన్ చేశాను అనమాట అంటే క్లీన్ చేయడం అంటే దాని లోపల అంతకుముందు పెట్టిన మొక్క యొక్క వేర్లు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీసేసాను నాకు ఇంట్రెస్టే కానీ బట్ ఎక్కువ కుండీలు అయితే సమ్మర్లో మనం అస్సలు మెయింటైన్ చేయలేమండి ఆల్రెడీ నేను ఒకసారి ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశాను వాటర్ పోయడానికి వాటర్ కిందకు వచ్చేస్తాయి కుండీలో నుంచి అండ్ సమ్మర్లో వచ్చేసి చాలా వాటర్ పోయాల్సి వస్తుంది మనం ఎక్కడికన్నా మొక్కలు ఉన్నప్పుడు ఎక్కడికన్నా ఊరికి అలా వెళ్ళినప్పుడు అవి పాడైపోతాయి అన్నమాట మొక్కలు సో నాకు అందుకే అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ మొక్కలు పెంచడం అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట సో ఎందుకు అంటే మనం చూడలేనప్పుడు వాటిని ఏదైనా సరే కుక్కలైనా కానీ ఇట్లా మొక్కలైనా కానీ మనం ఎక్కడికంటే అక్కడికి హాలిడేస్ వచ్చినప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు వా అవి వాటికి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఫుడ్కి కానీ ఏదైనా సరే ఇట్లా మొక్కలైతే వాటర్ పోయాలన్నా లేదంటే ఇప్పుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు సో అలా కుక్కల్ని పెంచాలన్నా కానీ వాటికి మనం ఫుడ్ ఇవ్వలేనప్పుడు వాటిని మెయింటైన్ చేయలేనప్పుడు మనం పెంచుకోవడం కూడా అనవసరం అనేది నా ఒపీనియన్ అనమాట సో అందుకే నాకు ఏదో ఒకటి రెండు అవసరమైన మొక్కల వరకే పెట్ట పెడదామని చూస్తాను అంతకుమించి ఎక్కువ ఎక్కువ అయితే నేను పెంచను మనం ఏంటంటే ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా కానీ ఇంకా వాటి గురించి ఆలోచించాలి అండ్ ఆలోచించటం ఒకటను ఇంకొక పర్సన్ ఎవరన్నా అప్పచెప్పి వెళ్ళే పని అయితే ఇలా మొక్కల్ని కానీ మనం పెంచుకోవచ్చు కానీ ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు ఇట్లా మొక్కలు కూడా ఏంటంటే బాగా ఇదైపోతాయి అన్నమాట సమ్మర్లో అలాంటప్పుడు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు సో దానికోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను బట్ చాలామంది ఇప్పుడైతే యూట్యూబ్లో అయితే టెరస్ గార్డెనింగ్ అవన్నీ చేస్తున్నారు అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట అలాంటి వీడియోస్ చూసినప్పుడు చాలా బాగా అంటే పెంచుతున్నారు కదా అని చెప్పేసి గ్రీన్ బ్యాగ్స్ వాటిల్లో పెంచుతారు కదా అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది బాగా పెంచుతున్నారు బాగుంటుంది ఇలా పెంచుకుంటే అనిపిస్తుంది కానీ మనం ఏంటంటే ఇంకా మెయింటైన్ చేయలేము మనీ తర్వాత అండి అంటే ఏదైనా సరే ఆ బ్యాగ్స్ తెచ్చుకొని పెట్టుకునేంత వరకు ఏమైంది ఒకసారి డబ్బులు పెట్టేసి తెచ్చుకుంటే ఇంకా అవే ఉంటాయి కానీ కానీ మనం ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇంకా అలాంటప్పుడు అవి ఇంకా ఎండిపోతూ వాటిని ఇబ్బంది పెట్టినట్లు ఉంటుందని చెప్పేసి నాకు అంత ఇష్టం అనేది ఉండదు అనమాట సో కానీ ఎవరైనా పెంచుతుంటే పెంచుతుంటే కానీ లేదంటే ఎవరైనా ఇలా మొక్కల్ని బాగా కేర్ చేస్తుంటే వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూడటం కానీ అలాంటి చోటుకెళ్ళి కొంచెం టేప్ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం కానీ అలా మొక్కలు ఉన్న ప్లేస్కి అలా అంటే ఇష్టము బట్ కానీ నేను ఓన్గా పెంచడానికి అంత ఇష్టపడినా అనమాట అంటే కుదరనప్పుడు ఎందుకులే పెంచడం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న మనీ అయితే పెట్టానండి అప్పుడు లాస్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను సో అదైతే కొంచెం వచ్చింది చాలా లేట్గా పెరుగుతుంది అట్టుకుంది కదా మనీ ప్లాంట్ సో చాలా అంటే ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఒక చిన్న వేలంతా మన లిటిల్ ఫింగర్ అంతా వేరు వేరు వచ్చిందనమాట దానికి సో అదే ఇంకా దాన్ని తీసేసి అది అప్పుడు వాటర్ బాటిల్లో పెట్టాను నేను ఇంకా అందుకని ఇప్పుడు వాటర్ బాటిల్ ఎందుకలే ఈ బ్లూ టబ్ అయితే ఖాళీ అయిందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ టబ్బు సో అదైతే ఖాళీ అయింది ఇంకా దాంట్లో అయితే ఆ మనీ ప్లాంట్ని పెట్టేశాను కొంచెం మట్టి దాంట్లో వేసేసి మనీ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుందండి అండ్ లేట్ అనమాట చాలా లేట్గా గ్రో అనేది ఉంటుంది ఇక్కడ అక్కడ నేను కుండీ పెట్టేశాను కరివేపాకు మొక్క పెట్టేసి దాంట్లో అయితే విశాంకుని కొంచెం వాటర్ పోయినా అంటే ఫుల్గా పోసేసాడు ఆ మట్టి అంతా మళ్ళీ కిందకు వచ్చేసింది సో ఇంకా దీన్ని మొత్తాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవడమే సరిపోయిందండి పిల్లలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో వాళ్ళు చేసే ఇట్లాంటి పనులకి ఇంకా మళ్ళీ అంతే పని అయితే ఎక్కువైద్దమాట మనకి ఇంకా ఫైనల్లీ కొంచెం వరకు క్లీన్ చేశాను అనమాట కొంచెం వరకు క్లీన్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవాళ సండే కాబట్టి వాళ్ళ బ్యాగ్స్ అయితే నానబెట్టేశాను పొద్దున్నే నానబెట్టేశాను కదా అని చెప్పేసి ఇంక ఈ మొక్క పని అయితే పెట్టుకున్నాను ఈ మట్టి అంతా పెట్టేసిన తర్వాత ఎలాగూ ఫ్లోర్ క్లీన్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఈ బ్యాగ్స్ కూడా ఉతికే అన్న ఉద్దేశంతో నేను ఇంకా మొక్క పని అయితే పెట్టేసుకున్నాను ఇంకా మొక్క పని అయిపోయింది ఇప్పుడైతే బ్యాగ్స్ ఉతకాలన్నమాట చాలా అంటే చాలా మురిగ్గా అయిపోయినాయి అనమాట బ్యాగ్స్ ఈ మధ్య వన్ మంత్ టూ మంత్స్ నుంచి వాళ్ళ బ్యాగ్స్ అనేది వాష్ చేయలేదు సో కొంచెం మురికి అని చెప్పేసి మార్నింగే వేడి నిలబెట్టి నానబెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా బ్యాగ్స్ని అయితే ఉతికేసేయాలి కొంచెం వాటర్ పట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా వాటర్ పట్టుకొని ఆ మట్టి అంతా కొంచెం ముందుకు కొట్టేసి అక్కడే ఇప్పుడు నేను ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అయితే వాష్ చేస్తాను ఫైనలీ ఇదన్నమాట ఇలా ఉంటుంది సండే రోజు ఏదో ఒక వర్క్ అయితే పెట్టుకుంటాను ఖాళీగా అయితే ఉండను ఎందుకు అంటే ఇంకా ఖాళీగా ఉన్న దగ్గర నుంచి చెప్పాను కదా ఏదో ఒకటి అంటే ఫోన్ చూడాలనిపిస్తుంది ఇంక ఇదంతా ఎందుకు లేదని చెప్పేసి మ్యాక్సిమం వీలైనంత వరకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే మాత్రం సండే రోజు పెట్టుకుంటాను అండ్ ముఖ్యంగా పిల్లలు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే పనులు ఏదైనా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పనులు ఉంటే మాత్రం ఇంకా సండే రోజు పెట్టుకుంటానమాట సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు సో ఇదండి ఇలా గడుస్తుంది అనమాట నా సండే అయితే మీ అందరు సండే రోజు ఏం చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్